చేయవలసిందల్లా ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది మీరు చేస్తారా పంప్ హౌజ్ చాలు చేస్తారా, చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. అంటే ఆగస్టు 2 అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి, అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్ లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకుని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే, 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేషజానికి పోకండి, దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి, ఈ విష ప్రచారం మానుకోండి. 4.5 ఏళ్ల పాటు